14 ఏళ్ళు బా పని చేసినిరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి కూర్చోండి. ఓకే కూర్చోనే. మీకు 14 రీళ్లు తీరి సరిపోదరా, ఒక్క రీలైనా ప్రాక్టికల్స్ చేయించాలి. అందుకే ఈ రోజు మీకు ముగ్గురు ప్రముఖ వ్యక్తుల్ని పరిచయం చేయబోతున్నాను. వాళ్ళని చూసిన తర్వాత నేను మీకు దేవుళ్ళగా అంటాను. కామే. రోల్ నెంబర్ 1, 2, 3. ఈ బజ్జీలు అమ్ముకునే బుజ్జిగారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళరా స్కూల్కి వెళ్ళరా అంటే నేలలో నేలలో అని చెప్పి రోడ్లు అంటే తిరిగేవాడంట. ఇప్పుడు అదే రోడ్ల మీద ఆటక బజ్జీలే, ఆ మెరక బజ్జీలే, సమోసే అని చెప్పి కాళ్ళు అడిగి ఇలా బజ్జీలు అమ్ముకుంటాడు. అదే రోజులో చదువుకుంటే 5-star హోటల్ మేనేజర్ అయ్యేవాడు. చదువుకోక ఈ వైట్ అండ్ వైట్ కాలేజీలో చదువుకునే రోజుల్లో లైబ్రరీలో పుస్తకాలు అమ్మేసి అమ్మాయిల్ని బైకుల మీద కూర్చోబెట్టి రోజంతా తిరిగేవాడు. ఇప్పుడు రోజంతా కోర్టులో చేతులు కట్టుకుని ఆ వెంకట్రావు, ఆ వెంకట్రావు, ఆ వెంకట్రావు అంటున్నాడు. అదే బాగా చదువుకుంటే ఆర్డర్ 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 అనివాడు. చదువుకోక ఇంకా అప్పారావు గారు మీ ఏజ్ లో ఉండగా చదువుకోమంటే చదువు మానేసి విపరీతంగా సినిమాలు చూసేవారు. ఇప్పుడు అదే సినిమా హాల్ బయట రోడ్లు సినిమా హాల్లో మరుగుదొడ్లు కడుక్కుంటున్నారు. అదే బాగా చదువుకుంటే మున్సిపల్ కమిషనర్ అయ్యేవాడు. చదువుకోక ఇది పరిస్థితి. ఏంటి మీ ముగ్గురు తలెత్తి కూర్చున్నారు, మీకు ఇంకా అర్థం కాలదా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ మీకు ఎల్వి ప్రసాద్ గారి గురించి తెలుసా? ఆయన గురించి ఎవరో తెలీదు. ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్ తెలుసు, ల్యాబ్లు తెలుసు, స్టూడియోలు తెలుసు, ఆయన గొప్ప దర్శకులని తెలుసు. ఆయన ఏం చదువుకుని అంత గొప్ప వారయ్యారు సార్? సార్ మీకు పుల్లారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి గారు తెలుసా? నాకు తెలియకపోవడం ఆంధ్రాలో అందరికీ తెలుసు, అమెరికాలో కూడా ఆయన స్వీట్లు ఫేమస్. మరి ఆయన ఏం చదువుకున్నారండి అంత ఫేమస్ అయ్యారు? భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి ఫ్యాక్టరీని ఎవరు స్థాపించారు సార్? ఆలపాటి రామచంద్రరావు గారు. మరి ఆయన ఏం చదువుకున్నారు? జీవితాన్ని చదివారు. ఫీల్ అవ్వకు, ఫెయిల్ అవుతావు. కలిసి తిరిగితే కడుపు రాక కలరా వస్తుందా? నీకంటే ముందు ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను, వాళ్ళెవరూ నీలాగా ఏడవలేదు. సైలెంట్ గా వెళ్ళి కడుపు తీయించుకున్నారు. వెళ్ళు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి అదే పని చెప్పా. నాకు ఎన్ని కార్లు ఉన్నా బైక్ మీదే కాలేజ్ వస్తాను. ఎందుకు తెలుసా? నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం. నా అందం చూసి ఎంతో మంది పరిచేస్తున్నా, నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను. ఎందుకు తెలుసా? నీ అమాయకత్వం నచ్చి. హలో, నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు మాతో చెప్పావనుకో, మా సొంత ఖర్చులతో పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేస్తాం. అప్పుడు నీలా కాకుండా మిగతా ఆడపిల్లలన్నా జాగ్రత్త పడతారు. సందీప్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వాడుకుని వదిలేశాడు. తన బర్త్డే అని పిలిచి మాయి మాటలు చెప్పి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపించి నన్ను పాడు చేశాడు. తీరా నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక తప్పంతా నా మీద వేసి నన్ను అబార్షన్ చేయించుకోమంటున్నాడు. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే చచ్చిపోతుంది. నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు. పిచ్చిదానా, నువ్వు చచ్చిపోతే మీ అమ్మ బతుకుతుంది అనుకున్నావా? ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదమ్మా. అందరూ నీలాగే ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచంలో మనిషే మిగలడు. జరిగిన దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. తప్పు చేసిన వాడిని 10 మందిలో నిలదీసి చెప్పుతో కొట్టాలి. అవసరమైతే వాడిని చంపిన తర్వాత నువ్వు చచ్చిపోతే నీ చావుకి అర్థం ఉంటుంది. వాడిని ఊరికే వదిలేస్తే ఈ రోజు నువ్వు రేపు మరో అమ్మాయి. ఇలా రోజుకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడు. నా మీద నమ్మకం ఉంటే ఒక ఆడపడుచుగా నాతో రా, నేను నీకు న్యాయం జరిపిస్తాను. ఆవేశపడితే లాభం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. పోలీసులేండి సార్, పోలీసులు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మనం కంప్లైంట్ చేస్తే నామకే వస్తే అరెస్ట్ చేస్తారు, అంతేగా. వెంటనే వాడి బాబు లక్షలు ఖర్చు పెట్టి బెయిల్ మీద బయటకు తీసుకొస్తాడు. ఇలా ఎన్ని జరగట్లేదు సార్.
దొంగ నోట్లు ప్రింట్ చేసిన వాళ్ళని, ప్రైవేట్ బ్యాంకులు పెట్టి బోర్డు తిప్పేసిన వాళ్ళని, పసి పిల్లల్ని అమ్మిన వాళ్ళని, క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసిన వాళ్ళని ఏం చేయగలిగారు? అంతేందుకు సార్? మొన్న ప్రత్యూష్ కేసు ఏమైంది? ఏం న్యాయం చేయగలిగారు అమ్మాయి తల్లికి? మీరు చిన్నపిల్లలు, అనుభవం తక్కువ. నేను మాట్లాడతానుగా, నా మాట వినండి. ఇప్పుడు మాకు కావాల్సింది మాటలు కాదు సార్, న్యాయం. సంధ్యకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. ముందు మీరంతా క్లాసు వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఒరే బాలు బాలు బాలు, నీలో మంచి రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు రా. అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంతిలా స్టూడెంట్స్ నుంచి డైరెక్ట్ గా సీఎం అయిపోదామని స్కెచ్చా? షట్ అప్! ఎక్కువ మాట్లాడామంటే పళ్ళు రాల కొడతాను. వీళ్ళమ్మ కష్టపడి మిషన్ కుట్టి ఆ అమ్మాయిని చదివిస్తుందిరా. ట్రాప్ చేసి మోసం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా రాస్కల్. ఏం బాబు, దీన్ని నేను ట్రాప్ చేశానా? ఇదో పెద్ద, దీని ఒంటి మీద ఎన్ని పుట్టు మచ్చలున్నాయో, ఎన్ని పెట్టుడు మచ్చలున్నాయో మా ఫ్రెండ్స్ అడుగు చెప్తారు. ఏంటిది చెప్పు, పలుకుబడి ఉన్నవాణ్ణి నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నాతో పెట్టుకోకు. ఏంట్రా నీ బోడి పలుకుబడి? నీకు డబ్బు ఉంటే మాకు దమ్ముంది, నీకు పొలిటికల్ సపోర్ట్ ఉంటే మాకు మోరల్ సపోర్ట్ ఉంది. దిస్ ఇస్ టూ మచ్. హోల్డ్ యువర్ టంగ్. నేను తలుచుకుంటే నేను స్పాట్ లో డిస్మిస్ చేయగలను. మీరు తలుచుకుంటే నేను స్పాట్ లో డిస్మిస్ చేయగలను. నీ తలుచుకుంటే సెకండ్స్ లో ఈ కాలేజీని కొనగలను. అయినా నువ్వేంటి నన్ను డిస్మిస్ చేసేది? నేను ఈ కాలేజీని బైకట్ చేస్తున్నాను. నేను ఏ కాలేజీలో అయినా సీట్ సంపాదించగలను. నీ బోర్డు కాలేజ్ ఎవరికి కావాలి? పదండ్రా. సంధ్యకి న్యాయం చేద్దాం అనుకుంటే రివర్స్ అయి వాడే కాలేజ్ ని బాయ్కట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడెక్కడికి పోతాడు? నడి రోడ్డుకి రప్పిస్తా. అనుకున్నది సాధించలేకపోవడం మా వంశంలోనే లేదని మా బాబాయ్ తొడగొట్టి చెప్పాడు. నేను చిట్కేసి చెప్తున్నా, దీని పవర్ ఏంటో 24 అవర్స్ లో చూపిస్తా.